అనే ఫిలిం దీనికి టైటిల్ దీనికి పెట్టారు. నగేష్, ప్రవీణ్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ గా, సపన్ పశుపతి ఫస్ట్ టైం అదే దీనికి డెబ్యూ డైరెక్టర్. అండ్ సపన్ నాకు ఈ సబ్జెక్టు అష్టచమ్మ జరుగుతున్నప్పుడే చెప్పారు. అండ్ చెప్పగానే చాలా ఇన్స్పైరింగ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ అన్ని వేరియేషన్స్ ఉండే ఒక మంచి స్టోరీ చెప్పప్పు. అండ్ వినాయకుడికి ఏమాత్రం తగ్గకుండా అంతకన్నా ఇంకా బాగుండే ఒక మంచి చిత్రం ఇది. చూసిన తర్వాత అందరూ చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు అండ్ ఈ ఫిలిం అంటే చాలా చాలా బాగా వచ్చింది. Being born and brought up in California, I've always wanted to be a part of Indian cinema and Indian films. And this movie, Pappu, has given me the opportunity to have a nice break in an amazing script and a good love story. I feel very lucky to be working with talented individuals, from the director Sapan Sir to the producers Arya Entertainment to my co-stars and the entire team and unit. It's been great working with each and every one. The movie is shaped up quite well, so now I'm just excited for the release. Thank you very much. నేను ప్రవీణ్ కలిసి ఈ స్టోరీని అష్టచమ్మ టైంలో సపన్ గారు చెప్పారు, చాలా బాగా అనిపించింది. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని నా ఉద్దేశం. ఇట్స్ ఎ హ్యూమర్ బేస్డ్ మూవీ. మీ అండ్ ప్రవీణ్ ఆస్ట్రేలియాలో ఉంటాము. అక్కడ ఉన్నప్పుడు మేము చాలా డిస్కస్ చేసుకున్నాం మూవీ గురించి. అండ్ సపన్ టాలెంట్ మాకు చాలా ఇన్స్పైర్ ఇచ్చింది అండ్ దట్ మేడ్ అస్ టు మేక్ దిస్ మూవీ. మా హీరో గారు కృష్ణ గారు ఫెంటాస్టిక్, వెరీ ప్రొఫెషనల్, దీపిక యాజ్ వెల్ అండ్ సుబ్రాజ్ గారు అండ్ అదర్ కోస్టార్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. యా, ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ఆర్య ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు. పప్పు కృష్ణుడు మా అన్నయ్య. సప్పన్ వచ్చి ఒక చిన్న కథ చెప్పాడు, పిట్ట కథలాగా. ఆ పిట్ట కథ ఫార్మేషన్ అయి పప్పు చాలా ఎమోషన్స్ కామెడీ. కొన్ని సీన్లు నేను ఏడ్చి చేయాల్సిన సీన్ నిజంగా ఏడిపోచ్చినాయి. ఎంటర్టైన్మెంట్ నా దగ్గర ఏం లేదు, మొత్తం మా పప్పు అన్నయ్య కృష్ణుడు. అండ్ ద ప్రొడక్షన్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ప్రవీణ్ అండ్ నగేష్. ఒక ఫ్రెండ్షిప్ అండ్ లవ్ మేజర్ బ్యాక్ బోన్స్గా జరిగిన ఒక స్మాల్ ట్రావెల్, అ జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ 2 అవర్స్. ఫెంటాస్టిక్గా వచ్చిన సినిమా అంతా. లాస్ట్ ఇంకొక 1-2 డేస్ బ్యాలెన్స్ ఉంది టాకీ. మేజర్గా ఈ సినిమాలో నేను చెప్పుకోతగ్గది ఏంటంటే ద సపోర్ట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. ఎంత ఫెంటాస్టిక్గా ఇచ్చారంటే సపోర్ట్. కొత్త వాళ్ళు కొత్త సినిమా ఎలా ఉంటుందా, ఎలా చేస్తారా అని చిన్న భయపడ్డాను నేను ఫస్ట్లో. బట్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్గా వర్క్ చేశారు. డైరెక్టర్ అప్పుడప్పుడు రేపు ఇది కావాలి, సాయంకాలం ఇది కావాలి అన్నప్పుడు కూడా ఇక్కడ వెసక్కుండా, ప్రొడక్షన్ ఎక్కడ ఆగకుండా చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్స్. దీనికి ఎక్కువ డైరెక్టర్ కన్నా ఎక్కువ మా కెమెరామెన్ అడిగేవారు. రాజేంద్ర గారిని వెనకాల కూర్చున్నారు. ఒక్కసారి సాయంకాలం విత్ ఇన్ 1 అవర్లో ఏదైతే తప్ప నేను షూటింగ్ చేయలేను. ఇవాడు కంగారు వచ్చేది డైరెక్టర్కి, మాకు మాకందరికి. బట్ వెంటనే ఇమీడియట్గా అన్నిటిని సెట్ చేసి ఇక్కడ ప్రొడక్షన్ ప్రాబ్లం లేకుండా చేశారు. నెక్స్ట్ కమ్స్ హీరోయిన్ దీపిక. అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు, పుట్టి పెరిగిందంత అమెరికా. ఈ తెలుగు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అది ఎలా వర్క్ అవుతుందా అని ముందు అనిపించింది మాకు. అమ్మాయి క్యారెక్టర్ తగ్గట్టుగా చాలా చాలా క్యూట్గా పర్ఫామ్ చేసింది. అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు సినిమా. అన్ని రకాల జనం, చిన్నపిల్లల గురించి ముసలి దాకా, ఇట్స్ ఎంజాయబుల్ ప్రాజెక్ట్.
enjoyable movie. So watch it and enjoy. Thank you very much. Movie, comedy movie. స్టోరీ వినంగానే ఫస్ట్ ఈ మూవీ నుంచి మేమే చేస్తే బాగుండేది అని అనిపించింది. స్వపన్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు, మా కెమెరామెన్ రాజేంద్ర గారు కూడా చాలా మంచి జాబ్ చేశారు. వీఆర్ రియలీ హ్యాపీ విత్ యువర్ వర్క్. టాకీ పార్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. వీఆర్ ప్లాన్ టు రిలీజ్ ద మూవీ సమ్వేర్ ఇన్ మే. అండ్ మా వన్స్ అగైన్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ ఫర్ అవర్ హోల్ క్రూ, హోల్ యూనిట్. దే ఆల్ రియలీ వర్క్ హార్డ్. We are really happy with the work coming there after it. Krishna garu kuda chaala baga time mundu vachesi chaala baga chesaru. We are really happy with it. Deepika garu kuda chaala professional ga chesaru. Subharaj garu chaala initiative iskoni chaala support chesaru mamalni. And I really want to say thank you for the whole unit, for the whole team. Thank you. Movie work chesetappude script ready chesukoni Krishna gariki, నగేష్ గారికి, ప్రవీణ్ గారికి, ఈవెన్ సుబ్రాజ్ గారికి కూడా నరేట్ చేయడం జరిగింది. అందరికీ చాలా నచ్చి చాలా ఇష్టపడి చేశారు. అయితే నాకు జనరల్గా తెలుసు కృష్ణుడు గారు అంటే ఒక వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, ఒక సాఫ్ట్ అండ్ క్యూట్ బాయ్ లాగా ఉంటాడు. ఆయన చూస్తేనే ఎత్తుకొని ముద్దు పెట్టాలనిపిస్తుంది. అయితే అలాంటి పర్సన్ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం సుబ్రాజ్ గారు అంటే మనకు తెలుసు, ఆర్యా సినిమా నుంచి చూస్తున్నాము, శ్రీ ఆంజనేయ సినిమా నుంచి చూస్తున్నాము. వైలెంట్ క్యారెక్టర్ పోకిరి, రీసెంట్గా వచ్చిన లీడర్ వరకు కూడా చాలా వైలెంట్ క్యారెక్టర్, రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. అలా ఇంత క్యూట్ బాయ్, అంత రఫ్ అండ్ క్యారెక్టర్, రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ ఉన్న సుబ్రాజ్ గారు కలిస్తే ఒకళ్ళు ఈస్ట్ అయితే ఒకళ్ళు వెస్ట్, ఒకరు నార్త్ అయితే ఇంకొకరు సౌత్, మరి వీళ్ళిద్దరు కలిస్తే సినిమా ఏం జరుగుతుంది? ఒక డిఫరెంట్, వాళ్ళిద్దరిని పక్కన చూస్తేనే యూనిట్ అంతా నవ్వుకునేవాళ్ళు. ఆ కాంబినేషన్ని ఎవరు ఎవరు ఏడిపిస్తారు, ఎవరు ఎవరిని ఇలా ఉంటారు. అయితే వీళ్ళిద్దరు కలుసుకోవడానికి మెయిన్ కారణం సినిమాలో హీరోయిన్. ఆమె చుట్టూ కథంతా తిరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఆ సినిమాలో చూడాలి. మేమందరం చాలా ఇష్టపడి చేశాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ ఎడిటింగ్, డబ్బింగ్ కూడా జరుగుతుంది ఇప్పుడు. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మాకు కథ తెలుసు, మేము చేశాము, వర్క్ చేశాము. మేము స్క్రీన్ మీద చూస్తుంటే చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాము. అది చాలా మాకు సాటిస్ఫాక్షన్. ఇంకా ఏప్రిల్లో పోస్ట్ ప్రొడక్షన్ జరిగి వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. దీపిక కూడా యుఎస్లో పుట్టి పెరిగి అక్కడ యాక్టింగ్ కోర్స్ చేసింది, ఎక్స్పీరియన్స్ గర్ల్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా ప్రవీణ్ అండ్ నగేష్ కొత్త వాళ్ళు అని అనుకున్నాను, కానీ అసలు టూ మచ్ ఎక్స్పీరియన్స్ తోటి. ఓన్లీ ఇన్వెస్ట్ చేయడం అని అనుకుంటారు, ప్రొడ్యూసర్స్ అంటే ఇన్వెస్ట్ చేయడం అనుకుంటారు, కాదు. వాళ్ళు వాళ్ళ హార్ట్తో చాలా 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 ప్రేమించి ఇష్టపడి ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు. నాకు చాలా థ్యాంక్స్ అలాంటి ప్రొడ్యూసర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు. కోరియోగ్రాఫీ అమ్మ రాజశేఖర్ గారు చేశారు, ఆయన మన కృష్ణుడితోటి డాన్స్ చేయించాడు అమ్మ రాజశేఖర్ గారు. ఈ సినిమాలో ఫైట్స్ రామ్ లక్ష్మణ్ గారు. సో అది అండి, థ్యాంక్ యూ. కృష్ణ గారితోని, సుబ్రాజ్ గారితోని, దీపికతోని వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సినిమా చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ.